నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, స్టేట్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరు వెంకట్ గారు అయితే ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న వెల్కమ్ టు టుడే టుమారో. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారే? బాగున్నా. బాగున్నారా మీరు? బాగున్నా అన్న. ఒకసారి నవ్వరాదన్న నిండుగా. అంటే అన్న వెంకట అన్న నవ్వమనగానే మనస్ఫూర్తిగా నవ్వుతుండాలి, లేకపోతే నవ్వు నటిస్తున్నానా? ఇప్పుడు ఏదైనా చెప్తే సందర్భం బట్టి నవ్వుతుంది. ఉత్తగా నవ్వుతే పిచ్చోడు అంటారు. అంటే మేము ఉత్తగా అయితే నవ్వమనట్లేదు. ప్రస్తుత మీ యొక్క పరిస్థితిని బేస్ చేసుకుని నవ్వమని అడిగిన. నా పరిస్థితికి ఏమైంది? చాలా బాగుంది. నిజంగా చాలా బాగుందా? 100%. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుందా బాగలేదా తెలంగాణలో? బాగుందా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుందా బాగలేదా? బాగుందా? 100%, చాలా మంచిగా రేపు పొద్దున ఇంకొక 10-15 రోజులు అయితే అధికారంలోకి వస్తుందనే విధంగా ఉంది. ఏమైనా సందేహమా దాంట్లో? ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ 100%, 70 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతుంది. చాలా వేరేటోలు లెక్క 80-90లు చెప్ప, 70 పైన సీట్స్ అనేటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కంప్లీట్ మ్యాండేట్ ఇవ్వబోతారు. సరే అన్న, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుంది అంటుడు బల్మూరు వెంకటన్న. మరి బల్మూరు వెంకటన్న పరిస్థితి బాగుందా అన్న కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ ధ్యేయం కోసము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని ఏ కలలతోటి కాంక్షతోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ కలల్ని కాంక్షల్ని నెరవేర్చనీకి బల్మూరి వెంకట అనేటోడు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క అహర్నిశలు కృషి చేసి కష్టపడతానని నేను గతంలో ఎన్నో సందర్భాలలో చెప్పిన. నేను పదవుల కోసమో, లేకపోతే నా వ్యక్తిగత లాభాల కోసమో, లేకపోతే నేను లబ్ధి పొందనీకో నేను రాజకీయాల్లోకి రాలే. నేను ఒక విద్యార్థి నాయకులుగా రాజకీయాల్లోకి వచ్చిన నా పోరాటాలు కూడా నా నియోజకవర్గానికి పరిమితం ఏ రోజు కాలేదు. అది గతంలో పెద్దపల్లి కానివ్వండి, లేకపోతే తర్వాత హుజూరాబాద్ కానివ్వండి, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల తెలంగాణలో కానీ గతంలో ఉన్న 10 జిల్లాల తెలంగాణలో, కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో 14 జిల్లాల్లో బల్మూరు వెంకట పైన కేసులు ఉన్నాయి. ఏ అటు వనపర్తిలో గానీ, గద్వాల్లో గానీ, నారాయణపేట గానీ, మహబూబాబాద్ గానీ, ఈ సంగారెడ్డి గానీ, ఎక్కడ కూడా తెలంగాణ నలుమూలలో ఎక్కడ విద్యార్థి విద్యార్థినులకు గానీ నిరుద్యోగులకు కానీ సమస్యలు ఉన్నాయని అంటే ఆ సమస్యని నా సమస్యలేగా భావించి వాళ్ళ పక్షాన పోరాటం చేసినాడు బల్మూరి వెంకట. అంటే వెంకటన్న ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన ఏ సమస్య ఉన్నా ఇట్లనే ఉంటాడా? 100% అంటే ఈ ప్రశ్న అడగడానికి కారణం మీరు గతంలో ఏవి చూసుకున్నా కూడా, వనపర్తిలో లావణ్య ఆత్మహత్య కానివ్వండి, బాసర RIIIT ఇన్సిడెంట్ కానివ్వండి, సిద్దిపేటలో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కానివ్వండి, గురునానక్ ప్రైవేట్ యూనివర్సిటీలు కానివ్వండి, శ్రీనిధి ప్రైవేట్ యూనివర్సిటీ కానివ్వండి, TSPSC పేపర్ లీకేజ్ కానివ్వండి, SPDCL కానివ్వండి, వరంగల్లో NPDCL కానివ్వండి, సింగరేణి జాబ్లలో అవకతవకలు కానివ్వండి, లేకపోతే గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ కానివ్వండి, లేదా గ్రూప్ 1 మరొకసారి రద్దు అవడంలో కానివ్వండి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విషయంలో కానివ్వండి, నల్గొండలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానీ చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఏ సమస్య ఉన్నా కానీ 100% బల్మూరు వెంకట అక్కడ ఉంటే ఆ సమస్యల పైన నేను పోరాటం చేసిన దానికి గుర్తింపుగానే ఈ రోజు బల్మూరు వెంకట మీరు ఇక్కడ కూర్చోటి ఇంటర్వ్యూ చేస్తాం. లేకపోతే బల్మూరు వెంకట ఏడికెళ్ళి వచ్చాడు? బల్మూరు వెంకట నియోజకవర్గానికి పరిమితమై పనిచేయలేదే? బల్మూరు వెంకట ఒక కాన్స్టిట్యూన్సీ సమస్యల పైన పోరాటం చేయలేదు కదా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన పోరాటం చేసిండ్రు. నిజంగా కాంగ్రెస్ పక్షాన మీరు పోరాటం చేస్తున్నారా ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ పక్షాన బల్మూరి వెంకట పోరాటం టికెట్ ఇచ్చినప్పుడేమో మీరు అంత కష్టపడి అంత ఆ తారా స్థాయిలో తిరిగి కానీ హుజూరాబాద్ లో ఇప్పుడు ఎందుకన్నా పోతలేరు? మరి హుజూరాబాద్ బల్మూరి వెంకట అనే నిస్వార్థము అనరా? అరే ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దాని సమాధానం వినే ఓపిక మీ దగ్గర ఉండాలి. చెప్పండి అన్న, వింటా. బల్మూరి వెంకట అనే వ్యక్తి హుజూరాబాద్ లో పోటీ చేసిన రోజు నా పరిమితి కేవలం హుజూరాబాద్ నియోజకవర్గమే. నేను హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా పూర్తి స్థాయిలో 24 గంటలలో 18 గంటల్లో నేను పనిచేసిన ఉప ఎన్నికలు. ఇప్పుడు హుజూరాబాద్ తప్ప తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు వెళ్తున్నారు మీరు. ఫస్ట్ చెప్పేది వినే ఓపిక ఉండాలని చెప్పి చెప్పిన. మీరు క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగినప్పుడు బల్మూరు వెంకట్ ని ఎత్తి చూపాలనుకుంటే బల్మూరు వెంకట్ అనేటోడు నీతిగా నిజాయితీగా ప్రజల స్పర్ధలో ప్రజల కోసం పనిచేస్తాడు బల్మూరు వెంకట్. హుజూరాబాద్ నియోజకవర్గంలో నేను పనిచేస్తున్నా అని చెప్పి మీరు భావిస్తున్నారు. ఒక అభ్యర్థిని ప్రకటించినప్పుడు అధిష్టానం, ఆ అభ్యర్థి అక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు అభ్యర్థికి ఎక్కడైతే బల్మూరు వెంకట అవసరం ఉంటుందో, అభ్యర్థి నన్ను ఆహ్వానించినప్పుడు అన్న ఈ మండలంలో నువ్వు వచ్చి ప్రసంగించాలి, ఇక్కడ నువ్వు తిరగాలన్నప్పుడు 100% బల్మూరు వెంకట అక్కడ పోయి తిరుగుతాడు. ఆ అభ్యర్థి మొత్తం తిరిగినాక ఆఖరి 3-4 రోజులు ప్రతి మండలంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే వెంకటన్న ఆ కార్యక్రమంలో నువ్వు వచ్చి ప్రసంగించాలని చెప్పి అభ్యర్థి నన్ను విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ చేసుకోండు. అది మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన అభ్యర్థికి బల్మూరు వెంకట్ కి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. నిజంగా అభ్యర్థికి ఇబ్బంది ఉండి
బల్మూరి వెంకట్ సహకరించకపోతే, బల్మూరి వెంకట్ నియమించిన, కాంగ్రెస్ పార్టీ నియమించిన, బల్మూరి వెంకట్ ఆదేశం చెప్పిన మాటల మేరకు, ఇచ్చిన ఏదైతే లిస్ట్ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మండలాధ్యక్షులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎన్ఎస్ఓ యువజన కాంగ్రెస్ కమిటీలు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రతి ఏదైతే 109 నుంచి 110 గ్రామ పంచాయతీల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏదైతే మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు కానివ్వండి, పూర్తి స్థాయిలో ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇక్కడే అభ్యర్థి వచ్చి కూర్చుండ్రు, అభ్యర్థితో పాటు నేను మా ఉన్న ముఖ్యమైన కార్యకర్తలు అందరు ఇక్కడనే కూర్చుంటే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రకంగా పనిచేయాలి ఏ రకంగా అని చెప్పి అభ్యర్థికి పూర్తి స్థాయిలో అంటే నాకున్న అవగాహన 2 సంవత్సరాల్లో హుజూరాబాద్ నియోజకవర్గాల్లో కమలాపూర్ కానీ ఇల్లందకుంట కానీ వీణవంక కానీ హుజూరాబాద్ మండలం కానీ హుజూరాబాద్ పట్టణం కానీ జమ్మికుంట మండలం కానీ జమ్మికుంట పట్టణం కానీ అక్కడ ఉన్న సమస్యల పైన కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజల సమస్యల పైన కానివ్వండి, ప్రజల నాడు ఏ రకంగా ఉంది, ప్రజలు మన నుంచి ఏమి కోరుకుంటారు, ప్రజాక్షేత్రంలోకి మనం పోయినప్పుడు ఏ రకంగా మనం వాగ్దానాలని వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ 2 సంవత్సరాలు అక్కడ కార్యకర్తలను ఏ రకంగా కాపాడుకున్నాము, కష్టసుఖాల్లో ప్రజల మధ్యలో ఏ రకంగా ఉన్నాము, చనిపోయిన ప్రతి కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకున్నాము, ప్రతి ఒక్క చెల్లి పెళ్లి ఉంటే ఏ రకంగా మనం కాంగ్రెస్ పార్టీ తరఫున మనం వారికి ఉపయోగపడ్డాము, వారికి మనం సహకారాలు అందించాము, పూర్తి డేటా అభ్యర్థికి బల్మూరి వెంకట్ అందించడం జరిగింది. దీనిలో ఏదైనా సందేహాలు బల్మూరి వెంకట్ పనిచేస్తలేదని చెప్పి భావిస్తే అది అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బీఫామ్ ఇచ్చిన అభ్యర్థిని అడిగితే తప్పనిసరిగా మీకు అభ్యర్థి వివరిస్తాడు. ఓకే సార్, ఆ పని కూడా చేద్దామన్న మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూ తర్వాత. అంటే ఇప్పుడు ఇంత వెనకేసుకొస్తారు మీ కాంగ్రెస్ పార్టీని, ఇంత భుజాల మీద మోసుకొస్తారు కదా, మీకు టికెట్ ఇవ్వకున్నా కూడా, ఇప్పుడు బీఆర్ఎస్ లో చూసుకున్నా, కాంగ్రెస్ లో చూసుకున్నా, బీజేపీలో చూసుకున్నా కూడా టికెట్లు అనుకున్న ఆశాభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు దక్కనప్పుడు బయటకు వచ్చి ఏడ్చిండ్రు కొందరు, ఇక నెత్తిన నీళ్లు పోసుకున్నారు కొందరు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసిండ్రు కొందరు, తిట్టరాని మాటలన్నీ కూడా తిట్టిండ్రు, కేసీఆర్ ని తిట్టిండ్రు, రేవంత్ రెడ్డిని తిట్టిండ్రు, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, మోడీని కూడా తిట్టిండ్రు. వెంకటన్న ఎందుకు నోరిత్తలేడు? ఇప్పుడు ఒక మాట చెప్తా, బల్మూరి వెంకట్ అనేటోడు ఫస్ట్ కమిట్మెంట్, డెడికేషన్ ఉన్న, అంటే ఈ మాట అంటున్నా అనుకో, ఈ మాట అంటున్నా ఫస్ట్ చెప్పేది కంక్లూజన్ ఏనండి, ఫస్ట్ మీకు ఇంత ముందు అదే చెప్పిన ఓపిక ఉండాలి. మీరు ఒక యాంకర్ లేకున్నప్పుడు నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు సమాధానం వినేంత ఓపిక మీ దగ్గర ఉండాలి. ఇచ్చిపెట్టిపోతే స్వార్థం కోసం టికెట్ రాలేదని చెప్పి పార్టీని మారిందని మీరే అంటారు. నీతి నిజాయితీగా నేను నమ్మే సిద్ధాంతం ఒకటే, మన తల్లి మనం అడిగినప్పుడల్లా తల్లి మనకు అడిగినవన్నీ పెట్టదు, కొన్ని కొన్ని సందర్భాల్లో మన మంచి కోసమే వద్దు బిడ్డ ఇది అని చెప్తుంది. 10వ తరగతి 7వ తరగతి బైక్ కావాలని అడుగుతాం, స్పోర్ట్స్ బైక్ తల్లి కొనియదు, కొనియలేక కాదు, కొనియాలనుకుంటే తల్లి ఒంటి పైన ఉన్న బంగారం అమ్మి కూడా కొడుకు కోసం బండి కొనిస్తుంది, కానీ తల్లి ఆ బైక్ పైన పోయి ఈ చిన్న వయసులో యాక్సిడెంట్ అయితే ఉద్దేశంతో భయంతో కొనియదు. మన 11వ తరగతిలోనే మనకు కారు కావాలనిపిస్తుంది, తల్లి ఈ వయసులో కారు కొనిస్తే పిల్లవాడు చెడిపోతాడు చదువుకోడనే భయంతో కారు కొనియదు. అంత మాత్రమే తల్లికి కొడుకు పైన ప్రేమ లేనట్టు కాదు కదా. బల్మూరి వెంకట్ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, పిసిసి అధ్యక్షులు కానివ్వండి, సిఎల్పి నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ రోజు బల్మూరి వెంకట్ హుజూరాబాద్ లో వద్దు అని చెప్పి ఆలోచించింది అంటే వారి దృష్టిలో బల్మూరి వెంకట్ ఇంకెక్కడో పెట్టాలని ఆలోచించి ఉంటారు. బల్మూరి వెంకట్ ఇంకొక పాత్ర వాళ్ళు కేటాయించి ఉంటారు, వాళ్ళ అంటే వాళ్ళ మనసులో కానీ వాళ్ళ ఒక ఆలోచనలో కానీ ఉండుంటది. మీకు ఏమైనా హింట్ ఇచ్చిందా అట్లా ఉంటది? ఇయ్యాల్సిన అవసరం లేదు. తల్లి మనకి ఏం చేయాలనుకుంటే మనకు చెప్తుందా? తల్లి ఏం చేయాలనుకుంటే రేపు పొద్దున మనం ఏం చదువుతాము? తల్లి చెప్పదు. తల్లి చేసి చూపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బల్మూరి వెంకట్ చేసి చూపిస్తుంది అట్లా 100%. అది నా పార్టీ, నా కుటుంబము, నా కుటుంబ సభ్యులు, వాళ్ళపై నలుగుతనా తిడతనా ఏం చేస్తున్నా మా అంతర్గత విషయం. బల్మూరి వెంకట్ కి ఇంత ఓపిక ఎందుకు? అంటే ఇంకో పార్టీలా ఇట్లా అంటున్నాను తప్పు అనుకున్నానా? ఇంకో పార్టీలో దిక్కు లేకనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో నోరెత్తలేకనా? బల్మూరి వెంకట్ కి దిక్కు ఉందా దిక్కు లేదా, తెలంగాణలో ఏ పౌరున్న అడిగినా బల్మూరి వెంకట్ బలం ఏందో తెలుస్తుంది. నా బలం గాని తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో మీ అందరికీ తెలుసు. వాళ్ళందరూ 100% బల్మూరి వెంకట్ తోటి ఉన్నారు, బల్మూరి వెంకట్ వెంటనే ఉంటారు. కాబట్టి నేను నమ్మిన సిద్ధాంతాలు, బల్మూరి వెంకట్ అనేటోడు ఒక ఎన్ఎస్వై నాయకునిగా, ఒక ఎన్ఎస్వై కార్యకర్త లెక్క నేను పోరాటాలు చేస్తే నా పోరాటాలని గుర్తించి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బల్మూరి వెంకట్ కి అధిష్టానం టికెట్ కేటాయించింది 28 సంవత్సరాల వయసులో. దాని తర్వాత అక్కడ ఫలితాలు సరిగా రాకపోయినా, ఆడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే, అయినా కూడా పార్టీ దానికి స్వాగతించి బల్మూరి వెంకట్ పోరాటాన్ని గుర్తించి, నేను చెంచల్గూడ జైల్లో ఉంటే రాహుల్ గాంధీ గారు నన్ను పరామర్శించడానికి చెంచల్గూడ జైలుకి వచ్చారు. అంటే అంత గుర్తింపు వచ్చింది. అంటే కేవలం వెంకట అనే పేరుకి వెళ్ళి ఈరోజు బల్మూరి వెంకట అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పౌరుడు గుర్తుపడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ నాకు పెట్టిన ఒక భిక్ష. అసంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో నా వంతు పాత్ర నేను పోషించాలనే ఉద్దేశంతో నేను గతంలో కూడా చెప్పిన ఈ పదవులు కానీ, లేకపోతే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కానీ, ఇవన్నీ కూడా
తాత్కాలికం మటుకే, శాశ్వతంగా మనతో ఉండేది ఏదైతే మనుషుల మధ్యలో ఉండే ప్రేమ అనురాగాలు, నా కార్యకర్తలు నన్ను గుర్తించి నాకు ఇచ్చే గౌరవం మన మధ్యలో ఉంటది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనే పదవి ఎప్పటికీ మనతోటనే ఉంటది. నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్కనే ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో పనిచేస్తాను చెప్పి నేను చెప్పిన, నేను ఇచ్చిన మాట మేరకు చెప్పిన మాటల మేరకు ఈరోజు బలమూరి వెంకట్ కట్టుబడి ఉన్నాడు. ఓకే, అంటే మీరు ఇన్ని విధాలా కట్టుబడి ఉన్నారు, కానీ ఇంత అంటే మీరు ఒక ఇంత ఇంటెలెక్చువల్ ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, ఏ ప్రశ్న అడిగినా కూడా వాస్తవం చెప్పండన్నా, ఏదో మీరు ఈ పార్టీలో ఉన్నారు ఈ పార్టీని ఎన్కేస్కర్ రావాలని కాకుండా రేవంత్ రెడ్డి గారు టికెట్లు అమ్ముకున్నారా లేదా? ఓ ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటది. ఇప్పుడు నువ్వు రెండు మూడు క్వశ్చన్లు టీఆర్ఎస్ పైన అడిగినావు అనుకో, ఎవడో నీకు పైసలు ఇచ్చిందని క్వశ్చన్లు అడగనికి పంపించింది అనిపిస్తుంది. అన్ను అడిగినంత మటుకు నిజం కాదు కదా. ఇప్పుడు నీకు సూపీ అని కావాలి, జనాల చూసేది కావాలి, రెండు మూడు క్వశ్చన్లు అడుగుతావు, ఏదైనా తప్పు చెప్తాను ఏమో దొరుకుతుందేమో అని చెప్పి నువ్వు అడుగుతావు. అడిగినంత మటుకు నువ్వు టీఆర్ఎస్ ఫేవర్ అయితే కాదు కదా. లేదు రెండు మూడు నువ్వు ఏదైనా మత కల్లాలను సృష్టించడానికి నాతో అటువంటి వ్యాఖ్యలు చేయాలని చెప్పి నువ్వు క్వశ్చన్లు అడిగినావంటే బీజేపీ వాళ్ళు నిన్ను పంపించారు కావచ్చు అనుకుంటావు, కానీ అది నిజం కాదు కదా. వాస్తవానికి నీ యొక్క పాత్ర బలమూరి వెంకట్ దగ్గరికి వెళ్ళి నిజాలు రాబట్టడం మీ యొక్క పాత్ర, మీరు పోషించారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారిది కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం వారి యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంతో వారిని పిసిసి అధ్యక్షులుగా ఏఐసిసి నియమించడం జరిగింది. నియమించడంలో టికెట్ వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు గొప్ప అంటారు, టికెట్ రాని వాళ్ళు రేవంత్ రెడ్డి గారు టికెట్ అమ్ముకున్నారు అంటారు. ఇది నార్మల్ మనిషి యొక్క స్వభావం. మనకి నచ్చినప్పుడు మెచ్చుకుంటాము, నచ్చినప్పుడు కించపరుస్తాము. ఇతరులకు ఇచ్చారు కదన్నా సర్వేలు ఫేవర్ ఇప్పుడు ఒక విషయం. సర్వే ప్రకారంగా చూసుకుంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా బలమూరి వెంకట్ 2 సంవత్సరాలు చేసిన పనికి 100% సర్వేల బలమూరి వెంకట్ పేరే వస్తుంది. కానీ అక్కడ ఇతర క్యాండిడేట్ ని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇట్లా వచ్చినప్పుడే టికెట్లు అమ్ముకురు అన్న ప్రస్తావన దానికే చెప్తున్నా. అక్కడ ప్రత్యేక పరిస్థితులలో ఉన్న విధి విధానాలలో అక్కడ ఉన్న స్థానిక ఇష్యూస్ లో కానివ్వండి, లేదా కుల సమీకరణల క్యాస్ట్ ఫెయిల్ అయిపోయింది అన్నట్టు హుజూరాబాద్ లో ప్రకారం బలమూరి వెంకట్ ఫెయిల్ అయిందా పాస్ అయిందా రేపు పొద్దున హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరినాక మీకు అర్థమైతుంది. హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా 100% హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 100% నాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది. నిజంగా హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకున్నప్పుడు కేవలం బలమూరి వెంకట్ ఒకటే అప్లై చేసుకుంటుండే, అట్లా కాకుండా 14 మంది కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ పెట్టుకున్నారు హుజూరాబాద్ నియోజకవర్గ టికెట్ కోసం. అంటే పార్టీ ఆడ ఎంత బలంగా ఉందో మీరు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి. డిపాజిట్లు కూడా వస్తాయో రావో అసలు అన్నట్టే ఉంది మీరు భావిస్తున్నారు అట్లా. కానీ హుజూరాబాద్ బీజేపీ బీఆర్ఎస్ 2 వేరా, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. చిన్న ఉదాహరణ చెప్తా, ఇగో ఇవాళనే చేసి వచ్చిన బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక నాణానికి ఉన్న రంగా బిల్ల లెక్క, ఒక నాణానికి ఉన్న 2 వైపులా ఎట్లా ఉంటుందో బొమ్మ బడుచు ఉంటుందో, ఒకవైపు కేసీఆర్ ఒకవైపు నరేంద్ర మోడీ. మీరే క్రియేట్ చేశారా? ప్రజల మనసుల్లో ఉన్నది తయారు చేసిన నేను. ప్రజలు ఏదైతే భావిస్తారో అది తయారు చేసి చూపిస్తున్నా. నిజంగా ప్రజలు అదే భావిస్తున్నారా? 100% ప్రజలు ఇదే భావిస్తారు. అంటే ఎక్కడ ఏ రకం ప్రజలు ఇది భావించకపోతే, ప్రజలు ఇది భావించకపోతే పాపము ఒక బీసీ నాయకుడు బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుని తొలగించకపోతుండే పరిస్థితి వచ్చింది. అందులో బండి సంజయ్ గారు కూడా మారిండ్రు అని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ బీసీలకి ప్రాధాన్యత ఇస్తాం ప్రాధాన్యత ఇస్తాం ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పి మాట్లాడతారు. ఉన్న 10 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రులు ఉంటే ఒకటే ఒక రాష్ట్రంలో బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే అశోక్ గెహ్లోట్ గారు, మన భూపేష్ బఘేల్ గారు, దానితో పాటు ఏదైతే కర్ణాటకలో సిద్ధిరామయ్య గారు, 3 బీసీలే. సుక్కు గారు తప్ప, హిమాచల్ సీఎం గారు తప్ప, మిగతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అందరూ బీసీయే. అది చిత్తశుద్ధి, అది కమిట్మెంట్, అది డెడికేషన్. వీళ్ళు 10 రాష్ట్రాలు ఉంటాయి, ఒకటే రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు, మిగతా అంతా అగ్రకులాలకు చెందిన వారే ఉన్నారు. ఎవరిది కమిట్మెంట్, ఎవరిది డెడికేషన్, ఎవరు రాజకీయ లబ్ధి కోసం మోసం చేస్తారు? నిజంగా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ కార్యకర్త స్థాయికి వెళ్ళి రాష్ట్ర అధ్యక్ష స్థాయికి వచ్చి బీజేపీ పార్టీని కొద్దో గొప్ప మెరుగుపరిచారు. అటువంటి వ్యక్తిని జరిపి తీసుకొని వచ్చి ఈటల రాజేందర్ గారు మాటలు విని తెచ్చి కిషన్ రెడ్డి గారిని రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. ఈటల రాజేందర్ గారు చెప్తేనే 100% ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ కొవ్వొట్టు, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్యలో ఉన్న దూత. అసలు అట్లా ఉన్నా అన్న 100% అదే నిజం. చూసినా కూడా ఇంత అగ్గి కాజం పోసినట్టే ఉంటది బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చేసిన ప్రతి అరాచకం పైన, ప్రతి స్కామ్ లో భాగస్వామి సంతకం పెట్టి తన వంతు పాత్ర పోషించిన గతంలో ఆర్థిక శాఖ మంత్రి, తర్వాత వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు,
ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈయన కార్డు ఉంటుంది. నిజంగా నీ కార్డు ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నేరుగా ఆయననే ఎవిడెన్స్. ఆయననే న్యాయస్థానంలో పోయి నేను ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇంత అవినీతి జరిగింది నేనే సాక్ష్యం అని చెప్పి ఒప్పుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నేరుగా తిహార్ జైలుకు పోతారు. ఆయన్నే సాక్ష్యము. నిలువెత్తు ఈటల రాజేందర్ గారే సాక్ష్యం దొంగతనం జరిగిందని, ఎందుకంటే ఆయనే ఆర్థిక శాఖ మంత్రి ఆ రోజు. మరి అసలు వ్యక్తి అవన్నీ బయట పెట్టకుండా ఇక బయట పెడితే అగ బయట పెడతారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి ఈటలేందర్ గారు అంటారా అంటలేరా? మరి కాళేశ్వరం మొదలైన రోజు ఆర్థిక శాఖ మంత్రి ఎవరుండే తెలంగాణ రాష్ట్రంలో? ఆయనే ఉండే కదా. మరి ఎన్ని నిధులు కేటాయించిండు, ఎవరికి కేటాయించిండు, ఎవరికి తెలవాలే, ఎవరికి తెలవాలే? ఈటలేందర్ గారు కాదా? ఆయన కదా డేటా ఉండదా? మరి డేటా ఈడీకో దేనికో దానికి పెట్టి కేసీఆర్ గారు లోపలైనకి రాదా? ఎందుకు ఇస్తలేడు? కరోనా సమయంలో అడ్డగోలుగా ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసారు అని అందరికీ తెలుసు. తప్పుడు లెక్కలు చూపించారు అని చెప్పాలి. ఆ రోజు వైద్య శాఖ మంత్రికి ఎవరుండే? కరోనా విపత్కర సమయంలో తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రి లెక్క ఎవరుండే? ఈటల రాజేందర్ గారు ఉండే. మరి నువ్వే కదా స్వయాన సాక్షివి. అవి బయట పెట్టవచ్చు కదా ఏం అవినీతి జరిగిందో. అవి బయట పెట్టకుండా ఈ దొంగ నాటకాలు ఆడి ఈరోజు మీరు అసలు బీఆర్ఎస్ అనే పదమే బీజేపీ రిష్తదారు సమితి. అసలు బీఆర్ఎస్ అనే పదానికి అర్థమే అది, బీజేపీ రిష్తదారు సమితి అంటే బీజేపీలో బంధువులు ఒక పార్టీ. మేము కాదు, వాళ్ళు పెట్టుకుర్రు అట్లా, వాళ్ళే పెట్టుకుర్రు, వాళ్ళు పెట్టుకుర్రు అది. వాళ్ళు చెప్తలేరు, మేము చెప్తున్నాం అంతే తేడా. వాళ్ళు ఇద్దరు ఒకటే. 100% కాంగ్రెస్ కి తెలంగాణలో పోరాడి ఏ కళతోటి కాంక్షతోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రో ఆ కళల్ని కాంక్షల్ని నెరవేర్చాల్సిన ఒక బాధ్యత మా పైన ఉంది. ఆ బాధ్యత మేరకు మేము తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తున్నాము. సరే అన్న, నిజంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అయితే ఎందుకు కేసీఆర్ గాని కేటీఆర్ గాని అంత ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారు? రాజాసింగ్ ను ఓడగొట్టాలని, ఈటల రాజేందర్ ఓడగొట్టాలని. ఇప్పుడు ఇద్దరు ఒకటే అన్నప్పుడు మేము ఇద్దరం ఒకటి కాదు అని చెప్పి చూపించుకోవాలంటే మాటలు మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా ప్రయత్నాలు చేస్తే ఈడ మీకు ఏదైతే రాజాసింగ్ పైన వారు పెట్టిన అభ్యర్థి కానీ బిలాల వారిని పెట్టిన అందు బిలాల ఆయన కానీ లేకపోతే అడ పెట్టిన కౌశిక్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు అరువులా నిజంగా వీళ్ళిద్దరు వాళ్ళని ఊడగొట్టగలుగుతారా? ఎవరిని అడిగినా కూడా నియోజకవర్గంలో చెప్తారు. వీకెస్ట్ క్యాండిడేట్స్ ని పెట్టారు, వీకెస్ట్ క్యాండిడేట్స్ ని పెట్టారు. ఇప్పుడు హుజూరాబాద్ లా కౌశిక్ రెడ్డి కంటే అరువురు ఇంకా బలంగా ఎవరున్నారు అక్కడ? అరే నిజంగా పోయినసారి ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ ఉప ఎన్నికల సమయంలో స్థానికుడు గిల్లు శ్రీనివాస్ యాదవ్ అని పెట్టారు. ఆల్రెడీ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఉంది, ఇంకో 4 సంవత్సరాలు ఉంటది. పాపం ఆ యాదవ్ బిడ్డని పక్కకు పెట్టేసి అక్కడ బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ. ఈటలేందర్ గారు ముందుకు వచ్చేది కూడా బీసీ నినాదంతో, అది పక్కకు పెట్టి కౌశిక్ రెడ్డిని అభ్యర్థి లేక ప్రకటించారు. అంటే ఒక అహంకారిని అందరికీ తెలుసు, కౌశిక్ రెడ్డి అంటే వానికైతే ఓటే వద్దు అన్నట్టు ఎవరన్నా కూడా. అటువంటి అభ్యర్థిని తెచ్చి ఎన్నికల బరిలో నిలబెడితే ఎట్లా ఈటలేందర్ ఓడిస్తాడు అనుకుంటారు? ఎట్లా సాధ్యం? అది సాధ్యం కాదంటారాతం గెలిచి ఈటల రాజేందర్ గారికి ఇంటర్ గారు అడ్వాంటేజ్ కానీ కౌశిక్ రెడ్డిని పెట్టారు కానీకే పెట్టారు. వాళ్ళు ఇద్దరు ఒకటే, ఎందుకంటే పొద్దున అవసరమైతే ఒకటి రెండు తక్కువ పడితే ఇటర్ అందరు గారు గెలిచినాక మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో పోయి చేరుతారు. ప్రాణమైనా తీసుకుంటా కానీ నేను మళ్ళా బీఆర్ఎస్ లో జాయిన్ కాబోను అని చెప్పేసి ఇటర్ గారు. ఇదొక విషయము, ఇటువంటి మాటలు ఎన్నో ఇన్నాం, ఎన్నో చూసినాం. ఇటువంటి మాటలు ఎన్నో ఇన్నాం, ఎన్నో చూసినాం. మేము కూడా చూసినాం, సుధీర్ రెడ్డి గారు కానీ, సవితానందరెడ్డి గారు కానీ, పైలట్ రోహిత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని పోయినసారి వీడిన వాళ్ళు అందరూ మేము ఎలక్షన్స్ ముందు పోయి మాట్లాడితే అట్లనే మాట్లాడారు. పోలే తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి పోయిందా పోలేదా? ఈ రోజు బీజేపీ పార్టీని కూడా ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే బీజేపీ పార్టీ నిజంగా టీఆర్ఎస్ పార్టీతో కొట్లాడుతుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే వివేక్ గారు కానివ్వండి, విజయశాంతి గారు కానివ్వండి, వీళ్ళందరూ బీజేపీ పార్టీలో పోయి చేరిండ్రు. ఈ రోజు కేవలం వీళ్ళే అంటలేను, మహేశ్వర్ రెడ్డి గారు కానీ, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కానీ, వీళ్ళు కూడా రేపొద్దున తిరిగి వచ్చేటోళ్ళే. వాళ్ళు కూడా కేవలం కేసీఆర్ ని కొడతారని ఒక నమ్మకంతో బీజేపీ పార్టీలో చేరారు తప్ప వీళ్ళ సిద్ధాంతాలు, వీడి ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీ కాదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే ఇప్పుడు విజయశాంతి అంత గుడ్డిదా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు అంత గుడ్డి ఆయన? ఇప్పుడు నువ్వు నాకు విషయం చెప్తావు అన్న, రా అన్న ఇదో ప్రోగ్రామ్ ఇది, ఈరోజు సమస్య ఉందంటావు నువ్వు. పాపం మీడియా జర్నలిస్ట్ నాకు అడిగినావు అని చెప్పి నేను వస్తా, గుడ్డిగానే వస్తా కదా. అట్లనే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారం ఉంది, కేసీఆర్ ని లోపలేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు, చెప్తే వీళ్ళు నమ్మి కరెక్టే అని చెప్పి పోయి జాయిన్ అయ్యిండ్రు. నమ్మడంలో తప్పులేదు కదా.
మన తెలంగాణలో అందరికి, ప్రజలకు కానీ నాయకులకు కానీ, పాపం మనంతా సున్నిత మనసు గల మన వాళ్ళంతా, ఎవరన్నా చెప్తే మాటల్లో ఈజీగా వాడిపోతారు. వాళ్ళ మాటలు చెప్పారు, వీళ్ళు పడ్డారు, వెళ్ళిపోయినరు, తర్వాత నిజమైందో తెలుసుకోరు, తిరిగి వచ్చారు. తప్పేముందల్లా ఇంతే అంటారా? తప్పేముందల్లా అంటే, కానీ బీజేపీకి అమ్ముడు పోయినరు వీళ్ళంతా అన్న వార్త. ఇదంతా తప్పుడు ప్రచారం. ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం బీజేపీకి అమ్ముడు పోయిందంటే సరే, ఆ రోజు వాస్తవాలు ఏం జరిగినాయో, ఏ రకంగా జరిగినాయో ఆ వ్యక్తులతో మళ్ళీ నేరుగా మేము మాట్లాడినప్పుడు తెలుస్తుంది ఏది నిజం ఏది కాదు. నిజంగా అమ్ముడు పోయింటే ఈ రోజు అవన్నీ బయట పెట్టాలి కదా బీజేపీ పార్టీ వాళ్ళు రిటర్న్ లోకి వస్తే, మేము ఇంత కొన్నాము, ఇంత ఇచ్చినాము, ఎంత ఇచ్చినాం అని చెప్పుకుంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతుంది కదా. కదా, అంటే వాళ్ళు దొంగతనం చేసినట్టే కదా. వాళ్ళు కూడా వాళ్ళు చేసిరా చేయలేదా? మరి వాళ్ళు దొంగతనం చేసిరంటే వీళ్ళు కూడా చేపించుకున్నారు. మీరు అంటారు వాళ్ళు దొంగతనం చేసినట్టు, వాళ్ళు ఒప్పుకుంటే నేను మాట్లాడతా దానిపైన. వాళ్ళు బయట పెడితే అప్పుడు నేను మాట్లాడతా, వాళ్ళు అది బయట పెడితే అప్పుడు దానిపైన నేను మాట్లాడతా. వాళ్ళే బయట పెట్టండి, మీరు వాళ్ళని ఎందుకు అనవసరంగా బ్లేమ్ చేస్తారు? అంటే నాకు ఈ మాట చెప్పన్న, నేను ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా, ఎక్కడ కూడా నువ్వు తగ్గట్లేదు కాంగ్రెస్ పార్టీ విషయంలో. ఎందుకు ఈ తెలంగాణకు గానీ, బల్మూరు వెంకట్ గానీ, సామాన్యులకు గానీ, మీరు అంటున్న పదే ప్రస్తావన తీసుకొస్తున్న బీసీలకు గానీ కాంగ్రెస్ పార్టీ ఏం న్యాయం చేసింది? అన్ని న్యాయం చేసింది. ఏం న్యాయం చేయలేదు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మేనిఫెస్టో కేవలము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గానీ, లేకపోతే అగ్ర కులాల వారికి చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండకపోతుంది. అంటే ఏ 119 నియోజకవర్గాల్లో కానీ, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, రైతులకి రుణమాఫీ కానీ, దానితో పాటు ఏదైతే 108, 104 అంబులెన్స్ కానివ్వండి, దానితో పాటు పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, దానితో పాటు ఉచిత కరెంటు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి వర్గాలకి, ప్రతి కులంకి, ప్రతి ఒక్క వ్యక్తికి సమానంగా అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ ఉంటుండే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్కీమ్ చూడండి, రైతు బంధు అంటారు కేవలం భూస్వాముల కోసమే వర్తిస్తుంది. ఈరోజు రైతులు చనిపోకుండా స్కీములు పెట్టండంటే, రైతులు చనిపోయినాక రైతు బీమా ఇస్తామని చెప్పి చెప్తారు, చనిపోయినాక రైతులకి బీమా ఇస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఈరోజు ఏమని అంటారు, కొత్త వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకం తీసుకొని వస్తామని చెప్పి మాట్లాడతారు. అరే బతుకున్న రైతులు లేకపోతే శ్మశాన వాటికలు కట్టించడం అని చెప్పి మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకుంది శ్మశాన వాటికల కోసమో, రైతు బీమాల కోసమో, చనిపోయినాక వచ్చే స్కీమ్స్ కోసం కాదు. అసలు దేనికోసం చనిపోతున్నామో, చనిపోకుండా సుఖ సంతోషాలతోటి, ఎవరైతే భగవంతుడు మనకి ప్రసన్న, ఎవరైతే భగవంతుడు మనకి ఏదైతే ఇస్తాడో న్యాచురల్ డెత్, అది రావాలే తప్ప మనము బాధతోటో మనకి ఇబ్బంది జరిగిందని చెప్పని ఒక సూసైడ్ చేసుకునే పరిస్థితి రావద్దని ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రం తెలంగాణని సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. సోనియా గాంధీ గారు ఇచ్చారు అని మీరు అంటున్నారు కదా, ఎవడో ఇస్తే మనకి ఇదేమన్నా భిక్షనా? ఇది మనం కొట్టి గుంజుకున్నాం, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు. ఎంతవరకు మీరు సమర్థిస్తారు? ఇప్పుడు ఒక విషయము, సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు అనేది వాస్తవము. సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు అంటే ఎప్పుడు ఇవ్వాలా? 1600 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు తీసుకోక ముందు బ్రదర్ నేను చెప్పేది ఏంటవా, 1600 మంది ప్రాణాలు తీసుకోరు అని చెప్పి నువ్వు అంటున్నావు. 1600 మంది ప్రాణాలు తీసుకుంటారు, తీసుకోకండని ఉద్దేశంతో, ఇంకా ప్రాణాలు ఆగాలి, ఆత్మహత్యలు ఆగాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇచ్చిన వారు స్వయంగా నేరుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీ సాక్షిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని, సోనియా గాంధీ గారిని దేవతతోటి సంబోధించారు, తెలంగాణ తల్లి అని సంబోధించారు. వాళ్ళ నాయన సంబోధించిందే కొడుకు మర్చిపోయాలి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళకి సోయి ఉందన్నా, లేకపోతే వాళ్ళకి సోయి లేదని మాట్లాడన్నా, తెలంగాణ సమాజం గమనిస్తుంది. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 30వ తారీఖున తెలంగాణ సమాజం దానికి తగిన గుణపాఠం, తగిన తీర్పు ఇస్తుంది. ఓకే, నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ సోనియమ్మ ఇచ్చిందా, లేకపోతే మన తెలంగాణ ప్రజలు కొట్టి గుంజుకున్నారా? తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి, తెలంగాణ ప్రతి తల్లి ఆవేదన తన ఒక తల్లి స్థానంలో ఉండి గ్రహించి ప్రతి ఒక్కల కళ నెరవేర్చాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇక్కడ ప్రజల విజ్ఞప్తి మేరకు, ప్రజల ఆశ మేరకు, ఆ ఆశను నెరవేర్చింది సోనియా గాంధీ గారు. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, కల్వకుంట్ల కుటుంబము తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా అందరము సంకల్పించి తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్రం మాకు వస్తే నీళ్లు, నిధులు, నియామకాలతోటి ఈ రాష్ట్రం సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరం జీవించవచ్చు అని చెప్పి భావించి, మనం ఒక బాధని, ఆవేదన,
ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారి దృష్టికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఆ రోజున్న ఎంపీలు మధుయాస్కి గౌడ్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, లేకపోతే సురేష్ శెట్కర్ గారు కానివ్వండి, సిరిసిల్ల రాజయ్య గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఆ రోజున్న ఎంపీలు అందరూ, రాజగోపాల్ రెడ్డి గారు వీరంతా ముక్త కంఠంతో, అంజన్ కుమార్ యాదవ్ గారు ముక్త కంఠంతో సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, జైపాల్ రెడ్డి గారి కేంద్ర మంత్రులు, ఆ రోజున పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి పెద్ద నాయకులు, ఉద్యమ సమయంలో ఉన్న టి పురుషోత్తమ రావు గారి వారి యొక్క సలహా సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అహ్మద్ పటేల్ గారు, చిదంబరం గారు, అందరూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఒక దిగ్విజయ్ సింగ్ గారు క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం వచ్చే విధంగా సోనియా గాంధీ గారి ద్వారా మాట్లాడి ఆ బిల్ ని పాస్ చేయించడం జరిగింది. ఇది ఇంత పెద్ద ప్రక్రియ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇంకొకరు ఇద్దరు ఎంపీలు తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కూడా వీళ్ళు పార్లమెంట్ లో లేరు. ఇరవై రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారు, మేము తెచ్చినాం అని. తెలంగాణ బిల్లు అప్పుడు కనీసం వీళ్ళు వీళ్ళు గొంతును కూడా ఎత్తి వినిపించలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి కూడా మాకు ఒక రోగం ఉంది. మేము ఏ పని చేసినా, మేము ఒక 100,000 రూపాయలు పెట్టి ఒక పని చేస్తే మేము 1,000 రూపాయలు కూడా పబ్లిసిటీకి వాడుకోం. మీకు చెప్తున్నా కదా, 100,000 రూపాయల పని మేము చేసినా 1,000 రూపాయలు కూడా పబ్లిసిటీకి మేము ఖర్చు పెట్టాం. మేము ఏమనుకుంటామంటే ఆ 100,000 రూపాయల ద్వారా లబ్ధి పొందిన ప్రజలే న్యాయం చేస్తారని చెప్పి భావించి మేము చెప్పుకోలేకపోయినాము. నేనే ఒప్పుకుంటున్నా కదా, మేము తెలంగాణ ఇచ్చినాం అని చెప్పి మేము చెప్పుకోలేకపోయినాము. మేము తెలంగాణ ఇచ్చినాం, ప్రజలకి తెలుసు, ప్రజలే ఆశీర్వదిస్తారు అనుకున్నాం. కానీ ఈ కేడి దాన్ని చెప్పుకొని నేనే తెచ్చినా అని చెప్పుకొని ప్రజల్ని మోసం చేశారు. ప్రజలు కూడా నిజమే కదా తెలంగాణ కోసం పోరాటం చేసిండని చెప్పి ఆ రోజు అన్ని పార్టీలు కలిసి ఒక వ్యక్తిని ముందు పెట్టాలి కాబట్టి కోదండరామ్ గారిని, కేసీఆర్ గారిని ముందు పెట్టారు. కోదండరామ్ గారిని పక్కకు జరిపిండు, ఈయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండు. ఈయనను కూడా మొదట్లో ఎందుకు నమ్మిర్రు అంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడు, ముఖ్యమంత్రి పీఠం కూడా వద్దంటుండు, అబ్బా ఎంత మంచి నాయకుడు అని చెప్పి ప్రజలు భావించారు. అదేవిధంగా మా గిరిజన సోదరులు కూడా పోరు బొమ్మలు పట్టాలు ఇస్తా అన్నారు. విద్యార్థులకు KG-2 PG ఉచిత విద్య అన్నాడు, నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, రైతులకు రుణ మాఫీ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఇవన్నీ హామీలు విని నిజంగానే ఇవన్నీ మాకు వచ్చేస్తాయేమో, ఈయనని గెలిపిస్తే అవకాశం ఇస్తే వస్తుందని ఒక ఆశతోటి, మనిషి ఆశాజీవి, తెలంగాణ ప్రజలమందరం మనం అమాయకులము, ఆయన మాటలు కళ్ళిబిల్లి మాటలు విని నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చిన మొదటిసారి. రెండోసారి సమయం సరిపోలేదు, పాపం 5 సంవత్సరాల్లో చేయలేకపోయాడు అని చెప్పి రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు, నిలబెట్టుకోలేకపోయాడు, మోసం చేసిండు, అరాచకం చేసిండు, అవినీతిలో తెలంగాణని మొత్తం దోచుకదిన్నాడు. ప్రజలు ఆ గమనించి ఈ అహంకారపు పాలన, ఈ యొక్క దొర పరిపాలనని ఇక అంతం అందించాలి అంటే తెలంగాణ అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకో. తెలంగాణ మొత్తం వీళ్ళు దోచుకదిన్నారు అంటారు. 100% తెలంగాణ యొక్క జీడిపి పెరుగుతుంది, మన యొక్క పంట సాగు పెరుగుతుంది, రైతులు సంతోషంగా ఉన్నారు, 2 గంటల కరెంట్ అందుతుంది, తెలంగాణ చచ్చిపోయింది, తెలంగాణకి ఐటీ రంగం అభివృద్ధి చెందింది, రోడ్లు పడ్డాయి, ఫ్లైఓవర్లు పడ్డాయి, ఇవన్నీ ఎట్లా అభివృద్ధి జరిగిందన్న దోచుకదింటే నిజంగా తెలంగాణ రాష్ట్రం మీరు అన్నట్టు అభివృద్ధి చెందితే రైతులు ఆత్మహత్య లాగాలి. ఖమ్మంలో మా దళిత రైతుల చేతులకి సంఖ్యలు లేచే పరిస్థితి రాకపోతుంటే మీరు అడిగిన క్వశ్చన్ ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించింది, నాకు సమాధానం చెప్పదండి. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని మీరు అంటారు, ఖమ్మంలో రైతుల చేతులకి సంఖ్యలు లేచే పరిస్థితి రాకపోతుండే, నేరేళ్లలో ఇసుక మాఫియాని అడ్డుకొని పోతే మా దళిత సోదరులని ఏదైతే జైల్లో పెట్టి లాఠీలతో కొట్టే పరిస్థితి రాకపోతుండే, బాసర IIIT రైతులు ఏదైతే విద్యార్థులు తగిన భోజనం పెట్టలేదని చెప్పి పాపం 7 రోజులు ఎండకెండి వాళ్ళకి తరిచి ధర్నా చేసే పరిస్థితి రాకపోతుండే, నిరుద్యోగులు ఆత్మహత్య లాగుతుండే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? ఈ రోజు భారతదేశంలో అత్యధిక రైతుల ఆత్మహత్యలు ఇక్కడ జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రం రికార్డ్ చెప్తున్నది, చెక్ చేసుకోండి. రైతుల అత్యధిక ఆత్మహత్యలు, రైతులు ఎక్కువ పంటలు పండిస్తుంది, కాంగ్రెస్ పాలిట రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇతర రాష్ట్రాలకి కంపారిజన్ ఆన్ రికార్డ్ వేయడం చెప్పండి. అడిగిన ప్రశ్నకు నాకు చెప్పండి, నేను మాట్లాడుతూ సార్ చెప్తా, బాసర IIIT రోడ్డుకి 7 రోజులు పిల్లలు కనీస పౌష్టిక ఆహారం పెడతలేదని చెప్పి ధర్నా చేసిన మాట వాస్తవమా కాదా?
వాస్తవా కాదా? చేసిరా చేయలేదా? చేసిండు. ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పి 8 కార్పొరేట్ యూనివర్సిటీలను తెలంగాణలో స్థాపించిన మాట వాస్తవమా కాదా? దానికి ఉదాహరణ గురునానక్ యూనివర్సిటీ కానీ శ్రీనిధి యూనివర్సిటీలో తల్లిదండ్రులు విద్యార్థులు 8 నెలల పాటు పోరాటం చేసిన మాట వాస్తవమా కాదా? మొన్న కూడా ప్రవళిక అని ఒక చెల్లే ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమా కాదా? ఏదైతే నల్గొండలో బోడా సునీల్ నాయక్ అని ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమా కాదా? ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక లావణి అని ఒక చెల్లి మనపర్తిలో ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమా కాదా? ఇదే చెన్నూరులో సంబంధించి ఏదైతే మహేశ్ అని ఒక దళిత సోదరుడు 31 ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమా కాదా? గ్రూప్ 2 ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేయాలి, సమయం ఇస్తలేదు, మీ పేపర్ లీకేజ్ వల్ల అవినీతి జరిగింది అన్నది వాస్తవమా కాదా? గ్రూప్ 1 2 పోస్ట్ పోన్ అయిన మాట వాస్తవమా కాదా? సింగర్ లో పేపర్ లీకేజ్ అయింది వాస్తవమా కాదా? ఏదైతే ఎస్ఐపిసి కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో అన్యాయం జరిగింది అన్నది వాస్తవమా కాదా? ఇంటర్మీడియట్ విషయంలో గ్లోబల్ ఈనాలో అవకతవకలు జరిగి ఏదైతే 22 ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అన్నది వాస్తవమా కాదా? ఇవన్నీ రికార్డు నేను చెప్తున్నా. ఇది 8 టిఆర్ఎస్ పార్టీ సాధించిన ఒక ఘనత. ఇది ఏంటంటే తెలంగాణ రైతులు విద్యార్థులు నిరుద్యోగులు గిరిజనులు మహిళలు ఆత్మహత్య చేసుకుని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చినాక ఇది వారు సాధించిన ఘనత. ఇది దీన్ని ఆపాలి, దీన్ని అంతమందించాలి. ఈ ఆత్మహత్య ఆపాలి ఆగాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు సిడబ్ల్యూసి మీటింగ్ ని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకొని ఏదైతే ఇదే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వేదికగా తుగ్గూడలో సభను ఏర్పాటు చేసి ఎంటైర్ సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక నియంత పాలన ఒకరితోటి వ్యవస్థ నడవదు. సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొత్తం కలిసి ఒక డెసిషన్ తీసుకుంటుంది. డెసిషన్ తీసుకొని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఏసీసీ అధ్యక్షులు ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసి ముఖ్యులు 119 స్థానాలకు ఇవ్వాలి మా 6 గ్యారంటీలను చెప్పి ప్రజలు ఒక దీవెనలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు ఏ కళతోటైతే తెలంగాణ రాష్ట్రం కావాలన్నారో ఆ కళని మేము నెరవేరుస్తాం, ఇచ్చింది మేమే, ఆ కళని నెరవేర్చే బాధ్యత కూడా మా పైన ఉందని చెప్పని క్షేత్రస్థాయిలో ప్రతి సిడబ్ల్యూసి మెంబర్ ప్రతి నియోజకవర్గంలో మండలానికి గ్రామాలకి పోయి వాగ్దానం చేసి వచ్చాం. అది మా కమిట్మెంట్. అవునా? మీరు మొన్న అది మా కమిట్మెంట్. మొన్న గెలిచిన కర్ణాటక రైతులు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ కు ఓటేదని ధర్నా చేసి, నువ్వు 6 ఏర్పడ్డ కర్ణాటక ప్రభుత్వంలో రైతులు వచ్చి ధర్నా చేసేదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. 9 వెళ్ళి పరిపాలిస్తున్న టిఆర్ఎస్ పార్టీ దాంట్లో ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు 6 ఏర్పడ్డ మా కర్ణాటక ప్రభుత్వాన్ని గురించి మాట్లాడితే 9 అధికారంలో ఉన్నాడు మరి నువ్వేంద్రరావు నాయన పీకింది, నువ్వు చేసింది ఏంది? నువ్వు 6 1-2 జాగాలలో తప్పు జరగలేదు, 100% మేము కరెక్ట్ చేస్తాం అంటలేము, 90% మేము చేస్తే 10% మాతో తప్పు జరిగిందేమో అక్కడ. ఆ 10% మందినే నువ్వు చూపిస్తే 9 నీ పరిపాలనలో 10% మంది కూడా సుఖ సంతోషత లేకుండా 90% లేకపోతే నిజంగా వాళ్ళు ఉంటే, నువ్వు అన్నట్టు లేరు లేరు అని అంటున్నావు, నిజంగా వాళ్ళు ఉంటే సుఖ సంతోషాలతోటి ఈరోజు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ కేసీఆర్ గానీ ఇంత భయపడకపోతుండే. ఎవరు పార్టీలో సింపుల్ గా ఇప్పుడు 6 క్రితం వరకు ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ, ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడిన వీళ్ళే ఇలా ప్రతి స్టేజ్ పైన కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడుతున్నారు. ఎందుకా భయం? ఏడికెళ్ళి పుట్టిందా భయం? ప్రజల మధ్యలో ప్రజల నాడిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గుర్తులు కూడా సరే ఎట్లొచ్చినాయి ఏమొచ్చినాయి కానీ గుర్తులు కూడా ఉత్తగేం రాలే. పువ్వు గుర్తు అంటే ప్రజల షోలో పువ్వు పెట్టిర్రు. కారు గుర్తు అంటే కారుల కుటుంబం ఎట్లయితే 4-5 ఎక్కుతారో 5 కారులో కూర్చొని ప్రజల పైన ఎక్కించుకుంటూ ప్రాణాలు తీసుకుంటూ పోయినరు. మా గుర్తు చేత గుర్తు, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైతే ఆకలి అవుతుందో వానికి అన్నం పెట్టే చేతు మాది. ఇవన్నీ అంటే మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ మాట్లాడుకోవడానికి కాదు, ఇది వాస్తవం. ఇది వాస్తవము. ఇది వాస్తవం. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేదని మాట్లాడతారండి? మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లెక్క ఈ రోజు మీరు నన్ను ఇట్లా ప్రశ్నిస్తారు, ఈ రోజు మీరు నాతో మాట్లాడుతున్నారు అంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి గానీ బీజేపీ పార్టీకి గానీ ఈ స్వాతంత్రము, ఈ స్వేచ్ఛ, ఈ రోజు మీరు కూర్చొని ఈ రకంగా మనం మాట్లాడుకోగలుగుతున్నాం, ఈ రోజు మనం ఈ సుఖ సంతోషాలని మనం అనుభవించగలుగుతున్నాం అంటే స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లేకపోతే పుట్టుకనే లేదు ఏమంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయా ఎవరిది అన్న? కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయా వీళ్ళది? ఈ రోజు నిజంగా భారతదేశం ఇంత అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే కాదా? కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి చెందిందా కాదా? మరి ఎవరు పరిపాలించింది? ఎవరు పరిపాలించింది? ఒకవైపేమో మతాల మధ్యలో చిచ్చు పెట్టి కొట్టుకొని సాగుంటారని చెప్పి పెట్టే బీజేపీ పార్టీయా, లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పెట్టి పరిపాలించే బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలా?
కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కులాల మధ్యలో చిచ్చు పెట్టలే, మతాల మధ్యలో చిచ్చు పెట్టలే. కాంగ్రెస్ పార్టీ కేవలము ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వము, ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి. మా సంస్కృతి మా సాంప్రదాయము గ్రామాల్లో ఏదైతే సంస్కృతి ఉంటుందో, కుల మతాలకు అతీతంగా మనం వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం. చిన్నాన్న పెద్దానా బాబాయ్ అత్తమ్మ అని చెప్పి మనం వరుసలు కలుపుకొని పిలుచుకుంటాం. అది మా సంస్కృతి. ఆ సంస్కృతిని దెబ్బతీయాలని చెప్పి వచ్చింది ఈ బీజేపీ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ. 100% వాళ్ళిద్దరికి తగిన గుణపాఠ జంతో చెప్తాము. దానికోసమే భారతదేశం మొత్తం కూడా మార్పు తీసుకురావాలని చెప్పి మా నాయకుడు అధ్యక్ష పదవిని పక్కకు పెట్టి కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని అందరము కలిసిమెలిసి ఉండాలని చెప్పని వారి యొక్క నినాదాన్ని, నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోలో, అంటే ఏ విద్వేషాలను రెచ్చగొట్టాలనుకుంటారో మనం ప్రేమని పంచుదామన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఒక నినాదము. దానికి ఎగ్జాంపుల్ కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కీర్తనం ఎగిరేసింది. తెలంగాణ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిజోరాం ఈ 5 రాష్ట్రాల్లో జెండా ఎగిరేయబోతున్నాము. దాని తర్వాత రాబోయే ఎన్నికల్లో 100% ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. ఇది తథ్యం, ఇది రాసి పెట్టుకోండి. తెలంగాణలో కేంద్రంలో 100% కాంగ్రెస్ పార్టీ 100% అంటే చాలా తక్కువ టైమే ఉందన్న, మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ వచ్చి తీసుకుంటాం. మరి మేము ఆల్రెడీ మేము ప్రజల్లో ఉన్నాము, ప్రజల మధ్యలో ఉన్నాము. మేము నాయకులను నమ్ముకొని లేము, మేము ప్రజల్లో నమ్ముకొని ప్రజలకు విశ్వాసాన్ని మేము ఏ రకంగా మేము పెంచుకోవాలి, ఏ రకంగా వాళ్ళకి దగ్గర కావాలని ఒక స్కీమ్ తోటే మేము పోయినాము. దానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. బీఆర్ఎస్ పార్టీ అధికార దాహంతో మొదట వాళ్ళ అభ్యర్థులను ప్రకటించింది, మేనిఫెస్టో తర్వాత ప్రకటించింది. అది రాజకీయ వ్యూహం అనుకోవచ్చు. చెప్పేది భయ్యా, బీజేపీ పార్టీ అభ్యర్థులను మొదట ప్రకటించింది, ఇవాళ మేనిఫెస్టో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ, మాకు అధికార దాహం లేదు, అభ్యర్థులు తర్వాత, మొదట ప్రజలకు ఇచ్చే మేనిఫెస్టో. ప్రజలకు ఏమి ఇస్తున్నామో చెప్పుతాము. మేము ఓటు అడిగేది కూడా చేతి పుడుతూ మా 5 గ్యారంటీల పైన. మేము అభ్యర్థులను చూసి ఓటేయమని అడుగుతలేము. మా కమిట్మెంట్ పార్టీ డెడికేషన్ చూసి ఓటేయమని అడుగుతున్నాము. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బల్మూరి వెంకట ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే 100% ఆ సమస్యని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ముందు పోయి కూర్చొని మాట్లాడి ఈ ఇబ్బంది పడుతున్నారు, ఈ స్కీమ్ లో తప్పుందని చెప్పి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ మార్పు తీసుకొచ్చే ఒక ధైర్యము, ఆ యొక్క స్వేచ్ఛ ఒక కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటది. ఇది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో సాధ్యమా? బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కుటుంబం తప్ప, తన్నేరు కుటుంబంలోకి వెళ్ళి ఒక్కరు తప్ప, ఇతరు కనీసము మంత్రి పోయి ఒక సమస్య చెప్పే పరిస్థితి లేదు. అది కేవలము రాజు కేసీఆర్ గారు, యువరాజు కేటీఆర్, యువరాణి కల్వకుంట్ల కవిత, హరీష్ రావు గారు కోశాధికారి. ఏదైతే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా సామంత రాజులు. రాజు ఆజ్ఞాపిస్తాడు, యువరాజుకు చెప్తాడు, యువరాజు కోశాధికారికి చెప్తాడు, కోశాధికారి సామంత రాజుల దగ్గరే సంతకం తీసుకొని వస్తాడు. ఇంతే తప్ప ప్రజాస్వామ్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో కనబడుట లేదని చెప్పి తెలంగాణలో ఒక 10వ తరగతి చదువుకుంటున్న పిల్లగాన్ని అడిగినా కూడా చెప్తారు. జనాలు నిజంగా అట్లా అంటలేరు. ఐటీ డెవలప్మెంట్ అయింది, హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, ఊర్లో మంచిగా నీళ్లు వస్తున్నాయి, 24 గంటల కరెంట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎత్తుకున్న నినాదం కూడా ఏంటో మీకు తెలుసా? కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా? మీకు తెలుసా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఆన్ రికార్డ్, ఇది కూడా చెప్తున్నా, చెక్ చేసుకోండి, గూగుల్లో కొట్టడం వస్తా. చెప్పండి. ప్రతి రాష్ట్రంలో కూడా 20 నుంచి 22 గంటల 20 to 22 hours అన్ యావరేజ్ 20 to 22 hours ఉచిత కరెంట్, అంటే కరెంట్ నాన్ స్టాప్ కరెంట్ అనేది వస్తుంది. చెక్ చేసుకోండి, కాల్స్తే మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఎందుకనంటే దానికి మనకైనా డెవలప్మెంట్, మన విద్యుత్, మనకి ఏదైతే జనరేషన్ కానివ్వండి, మన దగ్గర కరెంట్ సప్లై కానివ్వండి, మనకు ఉంది, మనకు ఆ స్కేర్సిటీ లేదు. ఇవాళ మనకు ఆ విద్యుత్ స్కేర్సిటీ అనేది లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చే ఒక ఫెసిలిటీ ఇవాళ మన భారతదేశానికి మనకు ఉంది. ఉంటే మరి అన్ని రాష్ట్రాలు ఎందుకు అందించట్లేదు? నేను మీకు చెప్తున్నా, రికార్డ్ 22 hours కరెంట్ అంతటి వస్తుంది, ఉచితం, ఉచిత 100% అంతటి వస్తుంది. చెక్ చేసుకోవచ్చు ఇది కూడా మీరు. 22 hours కరెంట్ అనే యావరేజ్ ప్రతి స్టేట్ లో 22 hours పైన నాన్ స్టాప్ కరెంట్ అనేది వస్తుంది. దాన్ని ఉచితంగా ఇస్తలేరు ఇయ్యలేరు అనేది అక్కడ ఉన్న స్థానిక ప్రాంతీయ పార్టీలో ఉన్న అక్కడ ప్రజల రిక్వైర్మెంట్ బట్టి స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో మనకు ఉచిత కరెంట్ అనేది మెయిన్ స్కీమ్. ఇప్పుడు నార్త్ ఈస్ట్ పోతే వాళ్ళ దగ్గర ఉచిత కరెంట్ ఇవ్వాలనుకున్నా కరెంట్ తీగలు, ఆ కనెక్షన్స్ ఉండేవి. ఎందుకంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కానివ్వండి, ఆ కొండ చర్యలు ఇరిగి పడిపోవడంలో కానీ కరెంట్ సప్లై చేద్దామంటే వైరింగే ఉండదు. ఎందుకంటే అక్కడ ఆ సిచ్యువేషన్ ఉంటుంది, అక్కడ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది. ఎప్పటికప్పుడు రేషన్ కానివ్వండి, అది ఎక్కువ అవసరం ఉంటుంది. రాజస్థాన్ లో పోతే ఎండలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎండాకాలంలో సంబంధించిన
పవర్ యూసేజ్ ఎక్కువ పెరుగుతుంది, ఆ ఎండాకాలంలో ఛార్జెస్ తగ్గియాల్సి వస్తుంది. ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, దాని ప్రకారం మేనిఫెస్టో పెడతారు తప్ప కామన్ మేనిఫెస్టో పెట్టగలుగుతారా? ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు, మీ రిక్వైర్మెంట్ మీ ఇంట్లో ఒకటి ఉంటుంది, మా ఇంట్లో రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకోవాలంటే మీరు ఒక రకంగా కట్టుకుంటారు, మేము ఒక రకంగా కట్టుకుంటాము. ఒక కారు కొనుక్కోవాలనుకుంటే కూడా ఒక కుటుంబంలో 6 నెలల సమయం పడుతుంది. ఒక కారు కొనుక్కోవాలంటే ఆ కుటుంబంలో ఉన్న తల్లికేమో ఏదైతే సంబంధించి కొంచెం లగ్జరీగా ఉండే కారు కావాలని చెప్పి తల్లి అనుకుంటుంది, తండ్రేమో ఈఎంఐ ఏది తక్కువ ఉంటే అది కావాలని తల్లి అనుకుంటుంది, కూతురేమో ఏ కారు జల్దీ వస్తే అది కావాలని కూతురు భావిస్తుంది, కొడుకేమో స్పోర్ట్స్ కారు కావాలని చెప్పి కొడుకు అడుగుతాడు. ఒక కుటుంబంలో కారు కొనుక్కోవాలనుకుంటేనే 6 నెలల సమయం పడుతుంది. అటువంటిది ఇంత పెద్ద దేశము, ఒక్కొక్కళ్ళు ఒక్కో రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ ప్రకారం స్కీమ్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా స్కీమ్స్ ఇస్తే అనేది ఇవ్వలేదని చెప్పడం ఇది అవాస్తవం. ఇది హిమాచల్ ప్రదేశ్ లో కానీ, రాజస్థాన్ లో కానీ, ఛత్తీస్గఢ్ లో కానీ, ఆఖరికి కర్ణాటకలో కానీ 95% ఎవరు కూడా చేయలేరండి. అది నేను చెప్తే కూడా తప్పైతుంది. ఎక్కడన్నా తెలుసో తెలియకుండా పొరపాట్లు జరుగుతాయి. కాకపోతే ఆ జరిగిన పొరపాట్లు మా కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొచ్చే ఒక మెకానిజం ఉంటుంది రాష్ట్రాలలో. తెలంగాణలో మెకానిజం లేదే. తెలంగాణలో ప్రగతి భవన్ వారికి పోదామంటే ప్రగతి భవన్ పోతామని తెలిస్తేనే ఇంట్లోనే అరెస్ట్ చేసి పడేస్తారు. ప్రగతి భవన్ ని పురాతన కాలంలో రాజులు కదా గడి ఏర్పాటు చేసుకున్నట్టు ప్రగతి భవన్ చుట్టూ ముళ్ళ కంచె ఏర్పాటు చేసుకోరు. ఇదే కాంగ్రెస్ హయాంలో ఇదే ప్రగతి భవన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గేట్ కాడ ఇద్దరు సెక్యూరిటీని ఉంటుండే, ప్రజా దర్బార్ నడుస్తుండే, ప్రజలని రాజశేఖర రెడ్డి గారు నేరుగా కలుస్తుండే, ప్రజా సమస్యలు విని తెలుసుకుంటుండే. కేసీఆర్ గారు 9 సంవత్సరాల్లో ఒక్క రోజు ప్రజా దర్బార్ పెట్టింది చూపించండి. ఆ ప్రజా దర్బార్ కు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో కూడా నేను చెప్పనా? చెప్పండి, చెప్తింటా. కేటీఆర్ గారు అడిగిందట స్వయంగా కేసీఆర్ గారిని, మీరు కూడా ఎందుకు ప్రజా దర్బార్ పెట్టకూడదు, మీరెందుకు ప్రజలను నేరుగా కలవకూడదు అంటే, రాష్ట్రంలో అంటే ఊర్లలో కానీ ఎవరైతే మండలాలలో కానీ ఉన్న ప్రజలకు ఒక సమస్య వస్తే వాళ్లకు ఆ సమస్య తీరక ముఖ్యమంత్రి దాకా రావాల్సిన అవసరం ఉండకూడదు, అక్కడ ఉన్న లోకల్ అధికారులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ తీర్చగలగాలి. అటువంటి పటిష్టమైన సామ్రాజ్యాన్ని, వ్యవస్థను, రాష్ట్రాన్ని సృష్టించాలనేదే నా ఎయిమ్ అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిందని చెప్పి దానికే మీకు చెప్తా. పోలీసు వ్యవస్థ సమస్య తీరుస్తుంది అంటేనే దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ డిక్టేటర్షిప్. బ్యూరోక్రైట్స్ కాదు, మనది ప్రజాస్వామ్య దేశము. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తీర్చాలే సమస్య. అరే నేను కరెక్టే చెప్తున్నా మీకు, నేను మాట్లాడతా ఇప్పుడు వెంకటన్న మీద గతంలో దాడి జరిగింది. దాడి జరిగింది అన్నప్పుడు న్యాయంగా మీ వైపున ఎవరు నిలబడాలా, మీ వైపు న్యాయంగా ఎవరు విచారణ జరిపించాలా పోలీసు రంగంగా? ఇప్పుడు నేను ఒక విషయం అడిగిందని చెప్తారా మీరు? ఫస్ట్ ఏమన్నా బల్మూరి వెంకట్ పైన తప్పు జరిగితే పోలీసు రంగం చేయన్నా, దాన్ని చేయకపోతే కోర్టుకు పోతా, లేకపోతే నా పార్టీ కొట్లాడుతుంది. నా సబ్జెక్ట్ వేరే, మీరు అనేది మీకు పార్టీ కొట్లాడుతుంది. మరొక సామాన్యుడికి, మీకు అదే చెప్తున్నా కదా, సామాన్యునికి స్థానికంగా ఎన్నుకున్న ప్రజా నాయకులు అండదండగా నిలవాలి. చెప్పింది కూడా అదే మీరే అన్నారు కదా, ఇప్పుడే పోలీసు వ్యవస్థ అండదండగా, ఆఫీసర్లు ప్రతి ఒక్కరు మీరేమన్నారు, నాకేం చెప్పారు? పోలీసు వ్యవస్థ, లోకల్ ఆఫీసర్లు, అక్కడ లోకల్లో ఉన్న అధికారులు ఆన్ రికార్డ్ అయింది. అధికారులు కాదు, ప్రజా రిప్రజెంటేటివ్స్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళ పేరు మీరు చెప్పలే, ఆన్ రికార్డ్ చెక్ చేసుకోండి, మరి వాళ్ళు తీర్చాలి, వాళ్ళు తీర్చాలి. మీరు ఒక్కటి కూడా చెప్పలే, ప్రజలు ఎన్నుకున్న నాయకుల పేరు ఒకటి కూడా మీరు చెప్పలే. నాయకులు అంటే వాళ్ళే కదా, ప్రజా నాయకులు చెప్పలే, చెక్ చేసుకోండి. చెప్పలేదా? చెప్పలేదు, చెక్ చేసుకోండి, రికార్డ్ సరే చూద్దామన్నా, చెక్ చేసుకోండి. మీరు అది కూడా చూద్దాం, మీరు చెక్ చేసుకోండి, అది కూడా చెక్ చేసుకోండి. మీరే చెప్పండి, ఒక ఒక వ్యక్తి పైన ఒక తప్పుడు కేసు బనాయించినప్పుడు, లేకపోతే ఎవరైనా ఒక డబ్బు ఉన్న వ్యక్తి దాడి చేసినప్పుడు దీనికి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ పోయి ప్రశ్నించాలా, లేకపోతే ఒక పోలీసు అధికారి వచ్చి ప్రశ్నించాలా? 100% అది నీ దృష్టికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కూడా పోలీస్ స్టేషన్ పోవాల్సిందే. తప్పు జరిగిందంటే ఎందుకు లోకల్లో ఉన్నోళ్ళు? ప్రజలు ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోతారో, ప్రజలు అభద్రతా భావంతో ఉంటారో, తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతుందని చెప్పి ప్రజలు భావిస్తారు. నేరుగా కుటుంబ పెద్ద, రాష్ట్రానికి కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పైన బాధ్యత ఉంటది. ఒక ఊర్లా, ఒక మండలంలో, ఈ రాష్ట్రం మొత్తంలో
ఎంత మందికి ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని సమస్యలు వస్తాయి, అట్లా ప్రతి ఒక్కరి దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్తూ కూర్చుంటే 365 రోజులు రావు కదా, డబల్ చేసినా కూడా సరిపోదన్న. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దేనికి ఉన్నాడు భయ్యా, అంటే నీ ప్రకారం ప్రతి ఇంటింటికి పోరాడుకున్నాడా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి దేనికి ఉన్నాడు? అంటే కాదు, నీకు కేవలం ఇంటింటికి పోరాడు, నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే అంటే నీకు నిరుద్యోగులు అంటే చిన్న చూపులకు కనబడుతుందా? అంటే కేవలం నిరుద్యోగి నీకు ఒక్కరి మీద కనబడుతుందా? ఒక్క నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే 40 లక్షల మంది నిరుద్యోగుల బాధ వాడి ఇంట్లో కనబడుతుంది. ఆ ఒక్క నిరుద్యోగి ఇంటికి పోయి నువ్వు ఒక ఆశాజ్యోతి లెక్క నువ్వు ధైర్యం ఇస్తే 40 లక్షల మంది కుటుంబానికి నువ్వు ధైర్యం ఇచ్చిన వైతవు. కేవలం ఒక్క నిరుద్యోగాన్ని చిన్న చూపించి మాట్లాడకు. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నది కేవలం ఆ ఇంటికి సంబంధించిన సమస్య కాదు, ఆ రైతు లెక్క బాధపడితే ఆత్మహత్య యత్నం చేసుకున్నావు అనుకున్న ప్రతి ఒక్క రైతుకు నువ్వు అండదండగా నిలబడాలంటే అది ఒక ఎగ్జాంపుల్. ఆ రైతు కుటుంబం దగ్గర పోయి నేను ఉన్న నీకు అండదండగా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇచ్చే ఒక ధైర్యము. ఆ కమిట్మెంట్ ముఖ్యమంత్రి ఇవ్వాలి అనుకుంటే ఒక్కటి చెప్పు, ఎక్కడ రైతు ఆత్మహత్య చేసుకున్నా, ఎక్కడ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నా, ఎక్కడ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా, ఎక్కడ దళిత గిరిజనులు ఆత్మహత్య చేసుకున్నా, ఎక్కడ మైనారిటీలు ఆత్మహత్య చేసుకున్నా, ముఖ్యమంత్రి వైపు పరామర్శించిన ఒక్క పేరు చెప్పు నాకు. నీకు 9 సంవత్సరాలల్లా మున్నటికి మొన్న బెస్ట్ ఎగ్జాంపుల్ నీకు చెప్తా. ప్రవళిక అని చెప్పి ఒక మహిళ పాపం ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నప్పుడు నువ్వు పోలేకపోయినావు, కనీసం నీ మంత్రులు, కనీసం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆ కుటుంబం దగ్గర పోయి ధైర్యం ఇచ్చిండ్రా, ఆ కుటుంబంతో పోయి మాట్లాడిండ్రా? అది ఎవరిదన్నా సార్ సీఎం పక్కన పెట్టు సార్, నువ్వు అన్నవాడికే వస్తా. ఒక్క మంత్రి పోయింది సోపియో, ఒక ఎమ్మెల్యే పోయింది సోపియో, యూనివర్సిటీలు రగిలిపోతున్నాయి ఆవేశంలో, బాధతోటి వాళ్ళ కడుపు కోత చెప్పుకోలేకపోతారు. ఒక యూనివర్సిటీ వీలుగా ఇంట్రాక్షన్ మీటింగ్ పెట్టిరా అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో వ్యతిరేకత ఉంది కనుక అట్లా వెళ్ళలేదు. కేవలం ఉస్మానియా అంటలే, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మా గాంధీ, జేఎన్టీయు, ఏ యూనివర్సిటీ కూడా పోలే, ఏ యూనివర్సిటీ కూడా వీళ్ళు పోలే. ఒక్క కొత్తగా ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయలే. 8 కార్పొరేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. దేనికోసము? ప్రైవేట్ కూడా కాదు, కార్పొరేట్ యూనివర్సిటీస్. KG-2 PG ఉచిత నిర్బంధ విద్య అన్నారు, ఈ రోజు విద్యని కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇది ఎవరి తప్పు, ఎవరి కోసం వచ్చింది? ఇవన్నీ నేను చెప్పేటి వాస్తవాలు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుని లెక్కనో లేదా NSU రాష్ట్ర అధ్యక్షుని లెక్క మాట్లాడతారు, ఒక తెలంగాణ పౌరుని లెక్క మాట్లాడుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే ఎన్నికల ముందు TSPSC అవకతవకలు జరిగినాయని చెప్పని మేము మాట్లాడితే, హే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవసరంగా మాట్లాడుతారు, తప్పు మాట్లాడుతారు అని చెప్పి అన్నారు అన్న వీళ్ళే ఇవాళ TSPSC ప్రక్షాళన చేస్తామని చెప్పి ఎలక్షన్స్ టైంలో మాట్లాడుతారు. మరి అదే ఆ రోజు తప్పు జరిగిందని చెప్పి అంగీకరించి TSPSC ప్రక్షాళన చేస్తామంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా? గ్రూప్ 1 ఎగ్జామ్ 2వసారి బయోమెట్రిక్ పెట్టలేదు, మళ్ళీ అవకతవకలు జరిగింది తొందరపడారని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తున్నా కదా. గ్రూప్ 1 ఎగ్జామ్ 2వసారి కూడా బయోమెట్రిక్ విధానాన్ని పెట్టలేదు, మళ్ళా అవకతవకలు జరిగినాయి. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన లెక్కకి మళ్ళా 14 రోజుల తర్వాత వచ్చిన OMR షీట్స్ లెక్కకి 256 అడిషనల్ గా యాడ్ అయినాయి, అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఆ ఎగ్జామ్ రాసిన పిల్లలు నా దగ్గరకు వస్తే వాళ్ళ పక్షాన నేను కోర్టులో కేసు అయిపోయడం జరిగింది. వేయించిన తర్వాత కోర్టు కూడా దాన్ని భావించి న్యాయస్థానం, ఇది బలమూరి వెంకటో KCR గారు తీసుకున్న తీర్పు కాదు, మన ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ ఇచ్చేది అంతిమ తీర్పు. న్యాయస్థానం అవకతవకలు జరిగినాయి అని చెప్పి భావించి గ్రూప్ 1 ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసినప్పుడు దాన్ని స్వాగతించి నిరుద్యోగులకి భరోసా కల్పించాల్సిన వీళ్ళు పేపర్లు అమ్ముకున్న వాళ్ళ ఎక్కడ మళ్ళీ మాకు మాట వస్తుందో, ఎక్కడ ఇబ్బంది వస్తుందో అనే ఉద్దేశంతో మళ్ళీ డివిజనల్ బెంచ్ కి అపీల్కి పోయిండు. డివిజనల్ బెంచ్ కూడా వీళ్ళు చేసింది తప్పని చెప్పి కొట్టేసి నిరుద్యోగుల పక్షాన్ని న్యాయస్థానం తీర్పిచ్చింది. ఇచ్చినట్టు అప్పటి కూడా నిజం లేవలే, మళ్ళీ సుప్రీంకోర్టులో పోయి మళ్ళీ కేసు వేసారు మాకు రిజల్ట్. అంటే అంతెందుకు తప్పు జరిగిందని చెప్పి న్యాయస్థానం తీర్పిచ్చి నిరుద్యోగులందరూ కూడా మాకు అన్యాయం జరిగిందిరా బాబు అని చెప్పి ముర్ర పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి భరోసా కల్పించిన మీరు, కల్పించాల్సిన మీరు కొంతమంది కోసము, అంటే మీతో పాటు పనిచేస్తున్న కొంతమంది కోసము, వాళ్ళ లబ్ధి కోసము, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక సంకల్పంతో 40 నుంచి 45 లక్షల తెలంగాణలో నిరుద్యోగుల గొంతు కోసడు నిజ వాస్తవమా? పద్ధతేనా? పద్ధతేనా చేసాడు? ఇవన్నీ నేను ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా, ఇదేం నేను చేసినవి కాదు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా మీరు తప్పు బలమూరి వెంకట చేసిందని మాట్లాడితే ఆ వ్యక్తిగా మాట్లాడి అసలు అవగాహన ఉండి మాట్లాడుతుందా లేదా? అరే న్యాయస్థానం తీర్పిచ్చింది, వెంకట తప్పేదే న్యాయస్థానం కొట్టేస్తుండే కదా. ఇప్పుడు వెంకట గారు పిటిషన్ వేసింది, ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు పిటిషన్ వేసారు, బలమూరి వెంకట గ్రూప్ అని ఆస్పరెంట్ కాదే. ఎవరైతే వాళ్ళు ముర్ర పెట్టుకొని తప్పు జరిగిందన్నా అని చెప్పి ఎగ్జామ్ రాసిన మరుసటి రోజు వచ్చి వాళ్ళు వేసారు, విద్యార్థులు, నిరుద్యోగులు,
వాళ్ళ కాడ కోర్టు పోవాలంటే డైరెక్షన్ ఇచ్చేటోళ్ళు చూపించేటోళ్ళు కాబట్టి నేను కేవలం ఒక సమన్వయకర్తని, ఒక మధ్యవర్తిని, వాళ్ళని ఒక తమ్ముళ్ళ లెక్క, వాళ్ళ కుటుంబంలో ఒక అన్న లెక్క భావించి వాళ్ళకి సాయం చేసిన. దీనివల్ల బలమూరి వెంకట్కి వచ్చే వ్యక్తిగత లాభం ఏం లేదే భయ్యా. ఎప్పుడన్నా నువ్వు మాట్లాడుతున్నప్పుడు, క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అవతల కూర్చున్న వ్యక్తి స్వార్థం కోసం పనిచేసి, తన వ్యక్తిగత లాభం కోసం పనిచేసి, లేకపోతే పదవి కోసం పనిచేసి, లేదా ఇంకేదో లాభపడతాడని చెప్పి పనిచేస్తే నువ్వు అన్నట్ట మాటలన్నీ నాకు వర్తిస్తాయి. నాకు పదవి 8 సంవత్సరాలకే ఏ పదవిలో ఉన్నా అదే పదవిలో ఉన్నా, నాకు ప్రమోషన్ వచ్చింది లేదు, నాకు పదవి వచ్చింది లేదు, నష్టపోయింది చూసుకుంటే ఎంకక్ తిరిగి చూసుకుంటే 70 కేసులు, నా బాడీలో ఉన్న ఒక 8 ఎముకలు ఎరిగినాయి, దాదాపు 45 రోజులు హాస్పిటల్లో ఉన్నా, 4 సార్లు జైలు పాలైనా, చదువు రాక కాదు, మళ్ళీ నేను మెడిసిన్ కంప్లీట్ చేసిన ఒక డాక్టర్ని, ఇవన్నీ ఇచ్చిపెట్టుకొని మొత్తం సర్వస్వం కోల్పోయింది, కేవలం తెలంగాణ సుఖంగా ఉండాలి, తెలంగాణ ప్రజల కోసం నేను చేసిన పోరాటం, దానికి నేను ఎంచుకున్న ఆయుధం కాంగ్రెస్ పార్టీ. అది కూడా ఎందుకంటే అందులో స్వేచ్ఛ ఉంటుంది, ఆ పార్టీలో కమిట్మెంట్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది. రాహుల్ గాంధీ గారి సిస్టమ్ నచ్చి నేను ఆ పార్టీతో కనెక్ట్ అయినా. సాధ్యమవుతుందంటారా మరి మీరు ఇంత 100% సాధ్యం కాకపోతే, పార్టీ చేయకపోతే, ఆ రోజు కూడా బలమూరి వెంకట్ ఇదే రకంగా ఉంటా, ఇదే పాత్ర పోషిస్తా, ఇదే నిరుద్యోగుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకి బలమూరి వెంకట్ హెల్ప్ లైన్ నెంబర్ కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. బలమూరి వెంకట్ హెల్ప్ లైన్ నెంబర్ కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. అవన్నీ తీసుకొని కాంగ్రెస్ అధిష్టానంతో ఈ రోజు రోడెక్కి కొట్లాడుతున్నా, ఆ రోజు ఆఫీస్ లోపల పోయి కొట్లాడతా, ఎందుకంటే అది వచ్చేది నా ఇల్లు, నా పార్టీ అధికారంలోకి వస్తే ఇంట్లోకి పోయి కొట్లాడతా, కొట్టి కూసోబెట్టి సంతకం పెట్టించుకొని వచ్చి సమస్యల్ని పరిష్కరిస్తా. ఆ స్థాయిలో చేయగలుగుతా, చేసి తీరుతా. చెయ్యకపోతే ఆ రోజు బలమూరి వెంకట్ కార్యాచరణ కూడా అది కూడా ప్రజల మధ్యనే ప్రకటిస్తే ఉంటారు, ప్రజాక్షేత్రంలోనే ప్రకటిస్తుంది కూడా. అటువంటి విధంగా పనులు జరగకపోతే 100% నా పార్టీ ఆ రకంగా పనిచేస్తుంది. నేను ఎంచుకున్న విద్యార్థి విభాగం కూడా NSUI. ఇందిరాగాంధీ గారి ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అని పేరు పెట్టలే, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు. మా సిస్టమ్ లో కూడా ఉంటది. విద్యార్థి విభాగంలో మీరు ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో విద్యార్థులకు వ్యతిరేకంగా పార్టీ ఏదైనా డెసిషన్ తీసుకుంటే విద్యార్థుల పక్షాన పార్టీ పైన కూడా కొట్లాడే ఒక స్వేచ్ఛని మా ఆర్గనైజేషన్ లో మా పార్టీ మాకు ఇచ్చింది. ఆ విధానం నచ్చే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటది. చూద్దాం అన్నట్టు మీరు చాలా పెద్ద మాట చెప్పిండ్రు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పనితీరు సరిగ్గా లేకున్నా కూడా నేను ప్రజల్లోకి వచ్చి మరి నిలబడతా అన్నారు. 100% ఆ రోజు నేను మైక్ పట్టుకుని మరీ వస్తాను. అవసరమే లేదు భయ్యా, ఎంతో మంది నీ దగ్గర నాతో మాట్లాడారు, వెంకట్కి టికెట్ రాకపోతే వెళ్ళిపోతాడు, వెంకట్ ఇది కాదు, వెంకట్ అట్లా పోతాడు, వెంకట్ ఇట్లా ఇన్ని ఆరోపణలు చేశారు, ఏ ఒక్కటి ప్రూవ్ చేయలేకపోయారు. వెంకట రెడ్డి 2015 April 15 NSUI రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. ఆ రోజు అట్కెళ్ళి ఈ రోజు అటు వరకు, ఆ రోజు ఎట్లున్నా ఈ రోజు అదే ఉన్నా, ఆ రోజు ఏ ఇంట్లో ఉన్నా ఇదే, ఈ రోజు కూడా అదే ఇంట్లో ఉన్నా, ఆ రోజు ఏ పరిస్థితులు ఉన్నా ఈ రోజు కూడా అదే పరిస్థితులు ఉన్నా, ఇంకా దయనీయంగా అయిపోయినా. ఇంకా నా పరిస్థితి కూడా పెరిగినాయి, మీకు డబ్బులు కూడా ముట్టినాయి, ఈసారి కాంప్రమైజ్ అయినందుకు అని చెప్పేసి చెప్తున్నారు. బలమూరి వెంకట్ అనే తోడు ఏ డాష్ నా కొడుకు, అంటే నేను మీడియా ముఖంలో ఎప్పుడు తప్ప మాట్లాడాను కానీ బలమూరి వెంకట్ అనే తోడు నిజంగా డబ్బు కోసం పనిచేసింటే, డబ్బే ధ్యేయంగా పనిచేసింటే ఈ రోజు ఇంటర్వ్యూలో ఏసీ లేకుంటే ఈ శంటలలో నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయకపోతుండే, ఇంతసేపు ఈ శంటలో కూర్చొని నేను ఇదో మాట్లాడకపోతుండే, నా పరిస్థితి ఎంతో నువ్వు చూసినావు, నా కష్టం ఏందో నువ్వు చూసినావు. నిజంగా దానికోసమే నేను ఆశపడింటే ఈ రోజు నేను ఏదో వేరే స్థానంలో ఉంటుండే ఇది అందరికీ తెలుసు. నా తల్లి, నా కుటుంబము, నేను పూర్తిగా పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చినా నేను మాట్లాడతలే. నాది ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాది ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు నెలకి మా తల్లి 150 నుంచి 2 లక్షల రూపాయలు మా తల్లి సంపాదించే దాంట్లో 80% నాకు ఇస్తుంది. దాంతోపాటు మా తమ్ముడు, మా పిన్ని, మా అన్న వాళ్ళు సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా పాపం వీడు కష్టపడుతున్నారు అని చెప్పి వాళ్ళ సంపాదన పైన ఆధారపడి నేను బతుకుతున్నా. వాళ్ళు ఇచ్చే దాంతో నేను రాజకీయం చేస్తున్నా. బలమూరి వెంకట అనేటువంటి ఎటువంటి బిజినెస్ లేదు నాకు. ఈరోజు కూడా చెప్తున్నా కదా, డిపెండెంట్ ఆన్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్, కొంతమంది స్నేహితులు నేను చేసే పోరాటం నచ్చి, దానితో పాటు నాతో ఉన్న నా NSUI కుటుంబ సభ్యులు వాళ్ళందరూ సహాయ సహకారాలతో బలమూరి వెంకట్ ఒక నార్మల్ వెంకట్ అనే వ్యక్తికి వెళ్ళి ఈరోజు బలమూరి వెంకట్ అనే స్థాయి వరకు వచ్చిన అంటే కేవలం వీళ్ళ సహకారంతో వచ్చిన. నేను ఏ నాయకుని దగ్గర కూడా ఈ రోజు కూడా ఒక పైసలు ఈ కార్యక్రమం కావాలని చెప్పి తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకోలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోలేదు. నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు,
మీకు అనుకున్న స్థాయిలో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసారో లేదో కానీ మీ పైన మీ చుట్టూ తిరిగే మీ మనుషులే కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, ఈసారి మా అన్న ఎమ్మెల్యే అయితే వస్తాయి, వాళ్ళకు ఆశ తీరలేదు, మీరు ఇక్కడ నుండి డబ్బులు తీసుకోలేదు, మరి ఏం సాధించారని నిజంగా బాధ అనిపిస్తలేదా? ఈరోజు నేను ఏ జిల్లాకి పోయినా, ఏ జిల్లాకి పోయినా, తెలంగాణలో ఏ మూలకి పోయి, ఏ మండలానికి పోయి, ఉత్త ప్యాంటు షర్టు వెనుక 10 మంది లేకుండా ఒక్కరిని ఒక్క కారులో రోడ్డు పైన దిగితే బలమూరి వెంకట అని చెప్పి గుర్తుపట్టి నా దగ్గరికి 10 మంది వచ్చి పలకరిస్తారు. ఆ ప్రేమ అనురాగాలని సంపాదించుకున్నా, ఆ గుర్తింపు నేను సంపాదించుకున్నా. అదే మీరు ఒక ఎమ్మెల్యేని తీసుకుపోయి మీ పోరాట పార్టీ పోరాటం చేయనీకి ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరు? ఈ పోరాటం చేయనీకి పదవి ఇచ్చింది ఎవరు? ఈ పోరాటానికి నా వెనుక నిల్చొని ధైర్యం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా. నా పార్టీ నా వెంట ఉంది, దానికంటే ముఖ్యంగా నా NSS సైనికులు నాతో పాటు ఉన్నారు. నా సైన్యం కేవలం ఒకటి కాదు భయ్యా, ప్రతి మండలంలో NSSకి 200 మంది నికార్ సేన కార్యకర్తలు ఉంటారు. ప్రతి మండలంలో నాకు 600 మండలాలలో ప్రతి డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా NSS సేన లక్షలలో ఉంటది. ఈరోజు బల్మూరు వెంకట్ ఏ జిల్లా కన్నా పోతుందంటే అక్కడ పోలీస్ యంత్రాంగం కాడికెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవుతారు. ఎందుకంటే అది NSS బలం. ఆ బలం బలగం నా వింటున్నాక ఎవరిని చూసేది భయపడేది, ఎవరికి చూసేది వెనకకి పోయేది. ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు అవన్నీ చాలా చిన్నవి. అది ఎప్పుడన్నా వస్తుంది కావాలనుకుంటే. నేను ఒక్కరిని ఎమ్మెల్యే కావాలని చెప్పి ఏ రోజు నేను రాజకీయాలకి రాలే. నా వింటున్న ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా స్థానికంగా వాళ్ళ MPTCలు, ZPTCలు, కౌన్సిలర్లు, దాంతోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, రేపు పొద్దున వాళ్ళ పదవులలో ఉండాలి. వెంకటన్నతో ఉంటే వెంకటన్న మా కోసం పోరాటం చేస్తాడని నాతో ఉన్నారు. 100% బల్మూరి వెంకట్ కి టికెట్ రాకపోతే సైలెంట్ గా ఉన్నా, ఎందుకంటే నాకు స్వార్థం నాకు అవసరం లేదు. కానీ వాళ్ళకి రాలేదనుకో, బల్మూరి వెంకట్ అనేటోడు ఎవరితో కొట్లాడతాడు, కొట్లాడి గుంజుకొని తెచ్చి వాళ్ళ బీఫామ్ తిప్పిస్తా. హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడుతా, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు. నమ్ముకున్న కోసం పూర్తి స్థాయిలో ఏది త్యాగం చేయనికైనా బల్మూరి వెంకట అనేటోడు సిద్ధము. అది నాతో ఉన్న గతంలో చూసిండ్రు, రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళు చూస్తారు, ఇప్పించి తీరుతా వాళ్ళకి. ఇప్పుడు సరే అన్న, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతా, దీనికి సమాధానం చెప్పండి, ఇక ముగిద్దాం. మీ కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి కూడా కరుడుగట్టిన నాయకులకు, కార్యకర్తలకు, ఎంతో మీతో పాటు మీలాగా మీకంటే ఎక్కువ కూడా పోరాడిన వ్యక్తులకు టికెట్ రాలేదు కదా, మరి దీనిపైన మీరు ఏమంటారు? మీకు అదే చెప్తున్నా, ఈరోజు టికెట్ రావడము రాకపోవడం అనే దానికంటే అన్నిటికంటే చూసుకొని ఇస్తారు కదా, అన్నిటికంటే ముఖ్యంగా భర్తున్నోళ్ళకు కూడా రాలే కొంతమందికి. నేను అదే దాని గురించి, భర్తున్నోళ్ళకు కూడా కొంతమందికి రాలే, దానికి అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. ఇంకా పెద్ద పదవి ఇవ్వాలి, కేవలం దీనికి ఎందుకు పరిమితం చేయాలంటే పాపిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదు, విడిపోయినరు వాళ్ళు. ఇప్పుడు బల్మూరి వెంకట ఉన్నాడు, నన్ను ఎందుకు బుజ్జగించాలి? నేను ఎవరిని? కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్త, నన్ను బుజ్జగించాల్సిన అవసరం లేదు. కానీ మనోభావాలు ఉంటాయి కదా, మరి మనోభావాలు ఉంటే మీకు అదే అంటున్నా, తల్లి మనని ఒక మాట తిట్టింది అనుకో, 2 రోజులు మాట్లాడి పనిచేస్తావు, తల్లిని తల్లి కాదంటావా? అనవు కదా, తల్లి తల్లే కదా, జన్మనిచ్చిన తల్లి తల్లే కదా. అట్లనే పార్టీ కూడా మనం బుజ్జగించినా బుజ్జగించకపోయినా ఒక 2 రోజులు అలకతో ఉంటాం. నేను కూడా 2-3 రోజులు అలకతోటి ఉంటే, మళ్ళీ 4 రోజులు యథాతథంగా నా పని నేను చేసుకుంటున్నా కదా, నియోజకవర్గాల వారిగా తిరుగుతున్నా కదా, విద్యార్థుల నిరుద్యోగులని చైతన్యపరచుకుంటే కాంగ్రెస్ పార్టీ వైపు నడవాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా కదా. ఇది మా బాధ్యత. ఎందుకనంటే మనం నమ్ముకొని ఎమ్మెల్యే స్థానంలో టికెట్లు ఇచ్చేది 119 మందికే. కానీ ఈ 119 నమ్ముకొని 48 లక్షల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, సభ్యత్వం చేసుకున్న వాళ్ళు. ఆ 48 లక్షల మంది రేపటి భవిష్యత్తు కోసం మనం ఆలోచించి ముందుకు నడవాలి. ఆ ఆలోచన ప్రతి ఒక్కరి దాంట్లో ఉండాలి. నా వయసు చాలా చిన్నది, నా అనుభవం చాలా చిన్నది. మీరు అన్నట్టు నాకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు, నాకంటే ఎక్కువ కొట్లాడిన వాళ్ళు, వాళ్ళు నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు, నాకంటే ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకొని వాళ్ళు పార్టీ ఇడిచిపెట్టిపోయారంటే అది నేను వారి విజ్ఞతకే వదిలేస్తా. రేపు పొద్దున తెలంగాణ సమాజం కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయదు, స్వీకరించదు అని 100% ఒక విశ్వాసం, నమ్మకం అయితే నాకు ఉంది. థ్యాంక్ యూ.